ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः मुलुगु .com प्रेक्षक ज्ञान पशुनाम समेत श्रीकालहस्ति सरस्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु ई नेल 26वा तेदी नुंचि मे 2वा तेदी वरकु उन्नटुवंटि ग्रहस्थितिनि अनुसरिंचि సూర్యమానాన్ని అనుసరించి మీ మీ జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన వరకు ఈ వారం ఫలితాలు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఒక సమస్య పోతే మరొక సమస్య ఏర్పడుతుంది. ఉన్నటువంటి వాతావరణాన్ని తోడు అదనపు సమస్యలు రావటం, మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కావటం, అదే కోణంలో స్వేచ్ఛాయుతంగా లేనటువంటి వాతావరణం మీ ఆరోగ్యం మీద మనసు మీద ప్రభావం చూపిస్తుంది. ఏం చేయడానికి కూడాను ఒక ప్రత్యామ్నాయం కానీ ఒక రెమెడీ కానీ లేని పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నప్పుడు పుస్తకాలు, ఫోటోలు, అదే కోణంలో గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటారు. కొంత మానసికమైన ప్రశాంతి ఏర్పడుతుంది. సెల్ ఫోన్ ద్వారా సన్నిహితులైన మిత్రులతోటి గంటలు గంటలు మాట్లాడతారు. మానసికమైన ధైర్యాన్ని తెచ్చుకుంటారు. వివాహ శుభకార్యాలు అడ్వాన్సులు ఇచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అవుతాయి. అందువల్ల ఆర్థిక భారాన్ని కూడా మోయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శుభకార్యం వాయిదా పడటం, నిరవధికంగా వాయిదా పడటం మీ మానసికమైన వేదనకి కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ స్థాయిని మీ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడతారు. మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. ఈ రాశిలో జన్మించిన వారు అష్టముఖా తైలంతో లక్ష్మీతావర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇబ్బందికరమైన కాలం గోచరిస్తుంది. అనుకున్న పనులు అనుకున్న విధంగా జరగవు. ఏర్పడినటువంటి కరోనా వల్ల, ఈ వైరస్ వల్ల నలుగుతో పాటు నారాయణ, పది మందితో పాటు గోవింద అన్నట్టు మీరు కూడా కష్టాలు ఎదుర్కొంటారు. ఆర్థిక నష్టం సూచిస్తుంది. శుభకార్యాలు వాయిదా పడతాయి. అదే కోణంలో ముఖ్యమైన ఇంటర్వ్యూలకు వెళ్ళాల్సినటువంటి సమయం ఏదైతే ఉందో అది వాయిదా పడుతుంది. సంతాన సంబంధ విషయాల్లో కూడాను దిగులు ఏర్పడుతుంది. వాళ్ళు ఏదో కాస్త చదువుకుంటున్నారని చెప్పని అనుకుంటున్న సమయంలో పరీక్షలు వాయిదా పడటం మీ మనోవేదనకి కారణమవుతుంది. వ్యవసాయ సంబంధమైన విషయాలు బాగున్నాయి. రాబోయే రోజులు ఆశాజనకంగా ఉంటాయని మీరు భావిస్తారు. బంగారం మీద రేటు పెరగడం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మీ స్థాయిని మీ స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నాలు చేస్తారు. కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఏదో విధంగా
మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా చెప్పినా మీరు అనుకున్న సిద్ధాంతంలోనే వెళ్తారు తప్ప పక్క వాళ్ళ మాటలు వినిపించుకొని దాన్ని చెవికెక్కించుకొని ఆ మార్గంలో మీరు వెళ్ళరు. స్త్రీల వల్ల మేలు జరుగుతుంది, అధికారంలో ఉన్నటువంటి స్త్రీ అధికారుల వల్ల మీకు చెప్పుకోదగిన స్థాయిలో ఉపయోగం జరుగుతుంది, మేలు పొందగలుగుతారు, పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంటారు, మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకుంటారు. జీవితం ప్రారంభిస్తారు కానీ డిప్రెషన్కి వెళ్తే ఉపయోగం ఏముందని భావిస్తారు, అదే కొండలో నడుచుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా వాటన్నిటి పక్కన పెట్టి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగుంటారు. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా కానీ అంతిమంగా భగవంతుడు ఏదైతే నిర్ణయించాడో అదే జరుగుతుందని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా దేవుడి మీద భారం వేసి కార్యక్రమాలు చేస్తారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాలు అన్నీ కూడా ఏమీ ప్రారంభం కావు, అన్ని విషయాల్లోనూ ఎదురుగాలి సూచిస్తుంది. సంతాన సంబంధమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా సాధారణంగా జరుగుతాయి. వివాహ శుభకార్యాలు ముడిపడకపోవటం, వాయిదా పడటం మీ మనోవేదనకి కారణమవుతుంది. అదేవిధంగా ప్రతిష్టాత్మకమైనటువంటి కొన్ని సభలు మీరు ఏర్పరుస్తారు, వాటిని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సంస్కరించుకునే ప్రయత్నాలు చేస్తారు. దానికి తగినటువంటి ప్రయత్నాలు ఎదుటి వాళ్ళు చేయరు. ఒంటి చేతులు కొడితే ఎంతసేపటికి చప్పట్లు కావు. ఎదుటి వాళ్ళ సహకారం లేకపోవడం వల్ల కొన్ని కార్యక్రమాలు పూర్తి కావు. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవి సానుకూల పడతాయి. చార్టర్డ్ అకౌంటెన్సీ, ఎంబీఏ, అదే కోణంలో హోటల్ మేనేజ్మెంటు ఇలాంటివన్నీ కూడా సానుకూల పడతాయి. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ జాగ్రత్తగా ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడాను పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా ఉండటం వల్ల కరోనాతో మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ముందుకెళ్తున్నాయా వెనక్కి వస్తున్నాయా అనేటువంటి చాలా కూడా తెలియనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలోనూ మీ సొంత వాళ్ళు మీకు అనుకూలిస్తారు, మీకు సరైన సహాయం చేస్తారు. అందరి పరిస్థితి కూడాను కూలిపోయి ఉంటుంది. ఎవరు ఉత్సాహంగా ఉండరు, ఎవరు నవ్వుతూ ఉండరు, ఎవరు చూసినా ఏదో బాధ, ఎవరు చూసినా ఏదో కష్టం, ఎవరు చూసినా నిస్సహాయత, వైరాగ్యం ఇవన్నీ గోచరిస్తున్నాయి. కనుక మీరు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేయాలి, లేని శక్తిని కూడా తీసుకోవాలి అని భావిస్తారు. ఆ విధంగా మీరు చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధమైన విషయాల్లో కానివ్వండి, అదేవిధంగా వృత్తి వ్యాపార పరంగా కానివ్వండి, మీ స్కిల్ ఏదైతే ఉందో, శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి ఎలాంటి ఇబ్బంది రాదు. మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఇతరుల విమర్శలకి సమాధానం చెప్పరు. టైం వచ్చినప్పుడు మాట్లాడదామని చెప్పని భావిస్తారు. ప్రతి విషయాన్ని భారతీయ పరిమర్శల మీద భారం వేసి కార్యక్రమాలు చేస్తారు. ఇతరులతో కంపేర్ చేస్తే మీరు నష్టపోయేది చాలా తక్కువ అని భావిస్తారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి.
కర్కట రాశి వారికి అన్ని రకాలుగా అన్ని అంగులు ఉన్న ఈవి చీలిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే అన్నీ ఉన్న అల్లు నోటు శని ఉన్నట్లుగా పరిస్థితులు గోచరిస్తున్నాయి. డబ్బులు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి, పెళ్లి సంబంధాలు కుదిరాయి, కానీ అవి చేసుకోవడానికి ఇబ్బందులు, వాయిదా పట్టడం, లక్షల్లో డబ్బులు నష్టపోవటం, క్యాటరింగ్కి ఆర్కెస్ట్రాలు వీటికి వాడికి ఇచ్చే డబ్బులు ఏవి వెనక్కి రాకపోవటం మీ మానసికమైనటువంటి వేదనకి కారణమవుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు, మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగొట్టారు. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, భవన నిర్మాణ రంగంలో ఉన్నవారికి అత్యంత గడ్డుకాలం గోచరిస్తుంది. ప్రజాపక్ష పశ్చామనాయ కతువులు చేసుకోవడం చెప్పదగినటువంటి సూచన. మీ నుంచి ప్రయోజనాలు ఆశించే వ్యక్తులు ప్రయోజనాలు అందే వేళ వాళ్ళు దూరం అవుతారు. పరిస్థితుల ప్రభావం వల్ల మీరు అనుకుంటారు వాళ్ళకి యోగ్యత లేకుండా పోయిందని, వాళ్ళు అనుకుంటారు తీసుకునే ప్రాప్తం మనకు లేదని. ఏది ఏమైనప్పటికీ ప్రతి విషయంలోనూ సెంటిమెంట్గా ఫీల్ అవుతారు, మానసికమైనటువంటి బాధని కలిగొట్టారు. ఏదో విధంగా మన మీద ఉన్న బాధ్యతల్ని తీసుకోవాలి, ఓర్పుగా నడుచుకోవాలి, లేని ధైర్యాన్ని తీసుకోవాలి అని భావిస్తారు. అదేవిధంగా మీ జీవిత భాగస్వామి కూడా చెబుతారు. అందరూ ఒక మాట మీద ఉంటే ఏదో విధంగా మన ముందున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అని భావిస్తారు. భగవద్ అనుగ్రహం వల్ల అదే జరుగుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. సింహరాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉన్నా ఏవి కొనుక్కోవడానికి వీలైన పరిస్థితి, ఏ రకమైన పురోగతి కోసం ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి, విచిత్రమైన పరిస్థితి, మీరు ఇంతవరకు చూడనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కరోనా వల్ల అనేక రకాలుగా మీరు ఇబ్బంది పడతారు, మిగిలిన వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. అందరికంటే మీ మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భవన నిర్మాణాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, హోటల్ కానివ్వండి, రెస్టారెంట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడాను ముఖ్యంగా పెద్ద పెద్ద చిల్లర కొట్లు, అదే కొండలో ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, వ్యాపార సంబంధాల చదువులు, ఎంబీఏ, ఎంబీబీఎస్, ఎంటెక్ ఇలాంటి పరీక్షల సంబంధ విషయాలు, సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు, ఇవన్నీ కూడాను కొంత ఇబ్బందిలో పడతాయి. కొన్ని వాయిదా పడే అవకాశం ఉంది. ఏది ఏమైనా గట్టిగా చదువుకొని మనం ఈ పరీక్ష బాగా రాయగలుగుతాం అనేటువంటి ధైర్యం ఏదైతే ఉందో గతంలో, ఆ ధైర్యం సరళిపోతుంది. కనుక మీరు ఆ ధైర్యాన్ని పూర్తిగా మళ్ళీ వెనక్కి తెచ్చుకోండి. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీరు అనుకున్న టార్గెట్ మీరు సాధించగలుగుతారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి నిరాశ కలుగుతుంది. మనోధైర్యం చాలా ముఖ్యమని చెప్పని గ్రహించండి. ఆ విధంగా నడుచుకోండి. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సమయం వచ్చినప్పుడు భగవంతుడే మీకు అన్ని విధాలుగా అండగా ఉంటాడు. మీరేమీ బాధపడాల్సిన అవసరం లేదు. పూల వ్యాపారం కానివ్వండి, పండ్ల వ్యాపారం కానివ్వండి, ఇవి నష్టాల్లో నడుస్తాయి. మామిడి తోటలు ఉన్నవాళ్ళకి ఈ గాలివాన వల్ల ఈ పూత అన్న పండు రాలిపోవటం, అందువల్ల నష్టం రావటం మనోవేదనకి కారణమవుతుంది. అయితే అత్యంత తీవ్రంగా గాలి ఉండదు, అత్యంత తీవ్రమైనటువంటి నష్టం ఉండదు. కొద్దిపాటి నష్టంతో బయటపడతారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ తల్లిదండ్రుల సహకారాలు, పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకొని ప్రతి కార్యక్రమాన్ని చేస్తారు.
ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు, పెద్దవాళ్ళ ఆశీస్సులు అందుకుంటారు, సహోదర సహోదరి వర్గానికి సహాయం చేస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నం చేస్తారు, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడాను ఒక అడుగు ముందుకు వేయాలన్నా వెనక్కి వేయాలన్నా ఈ కరోనాకు సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తే కానీ ఏది జరగనటువంటి పరిస్థితిగా గోచరిస్తోంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కన్యా రాశి వారికి అనేక రకాల సమస్యలు సూచిస్తున్నాయి. అన్ని సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతామనేటువంటి నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలు, మంచి అనుకూల కార్యక్రమాలు వాయిదా పడటం, అంతేకాకుండా వాటి వల్ల నష్టం రావటం మానసికమైనటువంటి ఇబ్బందికి కారణమవుతుంది. శుభకార్యం జరగలేదు కానీ లక్షల్లో డబ్బులు ఖర్చు అయినాయి అనేటువంటి విషయాన్ని తలుచుకొని మానసికంగా నవ్వుకుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఎవరికీ రాలేదు, ఎప్పుడూ రాలేదు, అందరికీ వచ్చింది మనమంతా అని భావిస్తారే కానీ నాకు నష్టం వచ్చింది, నేను నష్టపోయాను అనేటువంటి భావన మీకు ఉండదు. సామాజిక దృష్టితో ఆలోచిస్తారు. ఈ కష్టాలు అందరికీ ఎప్పుడు పోతాయి, ఈ మహమ్మారి ఎప్పటికీ విజృంభించకుండా వెళ్ళిపోతుంది అనేటువంటి భావనలో మీరు ఆలోచన చేస్తారు, ఆందోళన పడతారు. రకరకాల వార్తా విశేషాలు విని దీని గురించి తెలుసుకొని అనువైన విషయాల్ని మీ మిత్రులకి, ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తారు. సెల్ ఫోన్ వాడటం, టీవీ వాడకం, పుస్తకాలు చదవటం ఎక్కువ అవుతుంది. వెనకడిగేదో సామాన్ చెప్పినప్పుడు సుబ్బి పెళ్లి ఎంకి సాగుకు వచ్చినట్టనే ఈ కర్ఫ్యూ కాదు కానీ ఈ పుస్తకాలు చదవటం వల్ల, గ్రంథాలు చదవటం వల్ల చాలా ఉపయోగం జరిగిందని చెప్పి మీరు భావిస్తారు. చిన్నప్పుడు తెలుసుకున్న విషయాల్ని మళ్ళీ మనం తెలుసుకోగలుగుతున్నాం, భాష పట్ల కలిగి ఉన్నాం, కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం, అదేవిధంగా పాత విషయాలు కూడా మరోసారి చదువుకున్నాం. మంచి జ్ఞానాన్ని ఈ కరోనా వైరస్ ఇచ్చింది అని మీరు అనుకుంటారు. లేకపోతే క్షణం తిరిగి లేకుండా ఉండే మీరు ఆ గ్రంథాలన్నింటి అధ్యయనం చేయడానికి ఈ జన్మ సరిపోయేది కాదని చెప్పి భావిస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ స్థాయిని, మీ స్థానాన్ని కలిగి ఉంటారు. దాన్ని నిలబెట్టుకోవడానికి బాగా కష్టపడతారు. సంతాన సంబంధాల విషయాల్లో ఒక దిగులు, ఒక ఆలోచన ఉంటుంది. దాన్ని తీసుకోవడానికి సరిగైనటువంటి సమయం కోసం ఎదురు చూస్తారు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలనుకునే మీ కోరిక వాయిదా పడుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి కార్యక్రమాలు చేస్తారు. ప్రతి విషయంలో కూడాను మిమ్మల్ని మీరు ఏదో విధంగా ప్రజల్లో బూస్ట్ పోవడానికి, ప్రజల్లో కీర్తి కోసం ప్రయత్నాలు చేస్తారు. మీడియా పరంగా కూడాను మంచి గౌరవం, పబ్లిసిటీ లభిస్తుంది. అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని సర్దుబాట్లు త్వరితగతిన చేయగలుగుతారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తులారాశి వారికి ఆర్థికంగా బాగుంది, మిత్రుల అండదండలు బాగున్నాయి, వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన స్థానం ఉంది. అన్నీ ఉండి కూడాను ఏమీ చేయలేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. మిత్రుల వల్ల
రాజకీయ అధికారం వల్ల దేని వల్ల కూడాను సాధ్యం కానటువంటి సమస్య కరోనా వల్ల వస్తుంది ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి అభ్యంతరాలు వస్తాయి వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థికంగా కొంత నష్టపోతారు వ్యాపారపరమైన విషయాలు ఇబ్బందిలో ఉంటాయి రొటేషన్ ఉండదు అమ్మకం ఉండదు సరుకు ఉండదు లాభాలు ఉండవు ఈ రకమైన వాతావరణాన్ని అధిగమించడానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుందిరా దేవుడా అని ఆలోచన చేస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ వ్యక్తులు మీ సొంత వాళ్ళు మీకు సహాయం చేయాలని చెప్పని పైత్రా చేసిన ఉన్నటువంటి నియమ నిబంధనల వల్ల వాళ్ళు సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నాకంటూ ప్రత్యేక స్థానం కావాలి అని మీరు కష్టపడతారు దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి కానీ వాటిని నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉండదు త్వరితగతిన అందరూ మర్చిపోతారు మళ్ళీ కొత్తగా మీ యొక్క వృత్తి ఉద్యోగాల్ని పైకెత్తుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది శుభకార్యాలు సింపుల్గా ముగించగలుగుతారు ఎంతో ఘనంగా చేయాలనుకున్న వివాహాది శుభకార్యాలు చాలా సింపుల్గా అంటే చాలా సింపుల్గా జరుగుతాయి ఈ రాశి జన్మించిన వారు అష్టములుగా తెల్లంతో లక్ష్మీతావర భక్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వృషిక రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న గ్రహగతులు బాగా లేనట్టుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఈ సంఘటనలు మీ వ్యక్తిగతమైన దురదృష్టాన్ని సూచిస్తావు నలుగురితో పాటు నారాయణ పదమునితో పాటు గోవింద అన్నట్టుగానే జరుగుతాయి వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి కళ్యాణ మండపాలకు ఇచ్చిన డబ్బులు చిక్కుల్లో పడతాయి అదేవిధంగా వేరే ప్రాంతంలో చిక్కుపడి ఇబ్బంది పడే పరిస్థితి గోచరిస్తుంది ఎవరు కూడాను ఆదరించేవారు లేరు అని చెప్పి మీరు భావించే సందర్భంలో అక్కడ మీ సన్నిహితులు ఉండటం వాళ్ళు కొంచెం ఆదుకోవటం మంచిగా చూసుకోవటం జరుగుతుంది సెల్ ఫోన్స్లో మీ పరిస్థితిని లైవ్ టెలికాస్ట్ లాగా ఎప్పటికప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలియజేస్తారు ఈ కర్ఫ్యూ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాలని చెప్పి భావిస్తారు ఎప్పుడు ఈ కర్ఫ్యూ ముగుస్తుందా అనేటువంటి ఆలోచనలో ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అన్ని విధాలుగా జాగ్రత్తలు వహిస్తారు వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు ఈ వాయిదా పడినటువంటి శుభకార్యాలు కొన్ని అయితే కొన్ని కార్యక్రమాలని చాలా సింపుల్గా అయిందంటే అయిందని చెప్పని ముగిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సంబంధించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలుగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ సన్నిహితమైన వ్యక్తులు మిత్రులు కుటుంబానికి బాగా పరిచితులైన వాళ్ళు వాళ్ళు తగిన విధంగా సహాయం చేస్తారు ఏది ఏమైనా ఈ రకమైనటువంటి మహమ్మారిని వదిలించుకోవాలంటే ఐకమత్యం అవసరం అని చెప్పి భావిస్తారు నలుగురికి మంచి చెప్పి నలుగురితోటి మాట్లాడి వీళ్ళని ఇల్లు దాటకుండా చూస్తారు అన్నదాన కార్యక్రమాలు ఇతరత్ర మెడిసిన్ పంపిణీ ఇట్లాంటి కార్యక్రమాలు చక్కగా చేయగలుగుతారు ఏమి అందులో సందేహం లేదు మనకున్నా లేకపోయినా ఉన్న దాంట్లో సగం తీసి బయట వాళ్ళకి పెట్టాలి ఈ సందర్భంలో కూడా సహాయం చేయనప్పుడు మనం మనుషులకైతే లెక్క కాదు అని మీరు భావిస్తారు మీ అభిప్రాయంతో చాలామంది ఇష్టం లేకపోయినా ఏకీభవిస్తారు ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి
ధనసు రాశి వారికి విపత్తు కాలం దాపురించింది. ఇది ప్రజల్ని బాధ పెడుతుంది. ఎన్నాళ్ళు ఈ రకమైన కష్టాలు భరించాలి అనేటువంటి భావనలో ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ శత్రువర్గాలు కూడా మీతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతారు. మీ ఆలోచన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలంగానే ఉంటాయి. వివాహ శుభకార్యాలు వాయిదా పడతాయి, లేకపోతే సింపుల్గా జరిపిచ్చేస్తారు. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి ఒక్కటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితిగా గోచరిస్తుంది. ఇది మీ ఒక్కరికే వచ్చిన విపత్తు కాదు, అందరికీ వచ్చిన విపత్తు. ఈ కరోనా మహమ్మారి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను నూతన వైరస్ వస్తుందని, దేశాన్ని ఉడికిస్తుందని, ప్రపంచాన్ని ఉడికిస్తుందని 2019-2020 శుభతిథి పంచాంగంలో 178వ పేజీలో రాశాను, ఛానల్స్లో కూడా చెప్పాను. అదే కోణంలో సంతాన సంబంధాల విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఐకమత్యంతో కూడిన వాతావరణాన్ని చుట్టుపక్కల ఉండే విధంగా చూసుకుంటారు. అందరూ కూడా ఇళ్లలో ఉండే విధంగా స్ట్రిక్ట్గా ఒక నిర్ణయం తీసుకుంటారు. తిండి పదార్థాల విషయంలో ఒకళ్ళ ఇంట్లో చేసినటువంటి వంట మరొకళ్ళ ఇంట్లో, వాళ్ళింట్లో చేసిన వంట మరొక ఇంట్లో, అలా ఆహార పదార్థాలు పంచుకుంటారు. విస్తృతంగా సెల్ ఫోన్లు చేస్తారు, పురాతన గ్రంథాలు చదువుతారు. వాటి వల్ల మంచి పరిజ్ఞానం లభిస్తుంది. ఇబ్బంది లేని వ్యక్తులతోటి సానుకూలంగా మెలగలుగుతారు. ఎప్పటికీ మహమ్మారి పోతుందా, ఎప్పుడు లాక్డౌన్ ఎత్తివేస్తారా అని గట్టిగా ఆలోచన చేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు రుద్రజడతోటి స్నానం చేయండి, అద్భుతమైన మంచి ఫలితాలు ఉంటాయి. మీ జుట్టుని కెమికల్స్కి బలి చేయకండి. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మకర రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది, వ్యాపారపరంగా అనుకూలంగా లేదు. చేస్తున్న కార్యక్రమాలు మొత్తం స్తంభించిపోయినట్టుగా ఉంటుంది. మళ్ళీ ఇందులోంచి కోలుకొని బయటికి రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో అర్థం కానటువంటి విషయం. అసలు కర్ఫ్యూ ఎప్పుడు సడలిస్తారనేది పెద్ద సమస్యగా మారింది. ఈ పనులు చేయకుండా ఆకస్మికంగా అన్ని విషయాలు నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది. కొంతమంది కొన్ని చోట్ల చిక్కుకుపోయి ఇంటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఇబ్బంది పడి మెల్లిగా ఇంటికి చేరుకోగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం, దానికోసం ఎదురు చూపులు తప్పవు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు. ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకోవాలనే విషయాలు చేస్తారు, అవి ఫలిస్తాయి. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నా వాటిని సింపుల్గా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కళ్యాణ మండపానికి డైటిక్కి ఇచ్చినటువంటి భోజన పదార్థాలకు ఇచ్చినటువంటి డబ్బులు వృధా అవుతాయి. ఆర్థికంగా నష్టపోతారు. ప్రజల నుంచి వచ్చేటువంటి ఆదరణ కూడా పెద్దగా గోచరించట్లేదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ అశాంతితో కూడిన వాతావరణం ఏర్పడుతుంది. మనం చెయ్యని తప్పుకు మనకు శిక్ష పట్టడం ఏంటా అని చెప్పిన ఆలోచిస్తారు. నలుగురితో పాటు నారాయణ, పదమంతో పాటు గోవింద అనక తప్పదు. ప్రకృతిని ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేశాం, ఆ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాం అని మీరు భావిస్తారు. మీ భావంతో ఏకీభవించే వ్యక్తులు కూడా ఉంటారు. ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నా, ఎన్ని విధాలుగా కామెంట్స్ చేసినా వీళ్ళ యొక్క బుద్ధిలో మార్పు రాదు. అమెరికా కళలు కళలు అవుతాయి. పాస్పోర్ట్ ఇచ్చి డబ్బులు ఇస్తామన్నా కానీ, వీసా ఇచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా కానీ ఎవరు వెళ్ళేవాళ్ళే ఉండరు.
ఆ రకమైన భయంకరమైన పరిస్థితి భయంకరమైన భావన అమెరికా మీద కలుగుతుంది. ఈ స్వదేశంలోనే ఏదోడు చూసుకోవాలని చెప్పి గట్టిగా భావిస్తారు. మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. వివాహ శుభకార్యాలు శుభ్రంగా చేసినా దానికంటే కొంచెం బెటర్గా ఏది ఏమైనా రిసెప్షన్ కార్యక్రమాన్ని కొంతవరకు గ్రాండ్గా చేయగలుగుతారు. మానసికంగా అన్ని విషయాల్లో సర్దుపెట్టుకుంటారు, సర్దుకుంటారు, ఓర్చుకుంటారు, ఆ విధంగా నడుచుకుంటారు. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. కుంభరాశి వారు అనుకున్న కార్యక్రమాలు ఘనంగా చేద్దామని చెప్పి భావిస్తారు. కానీ అనుకున్నటువంటి విపత్తులు రావటం, అందువల్ల ఆ కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయటం జరుగుతుంది. భూమి సంబంధమైన వ్యవహారాల్లో మీకు న్యాయం జరుగుతుంది, అన్నమాట మీద నిలబడతారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. వివాహ శుభకార్యాలు, పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు వాయిదా పడతాయి. మానసికమైనటువంటి క్లేశం ఏర్పడుతుంది. కుదరక కుదరక ఇన్నాళ్ళకి సంబంధం కుదురుతుంది అని భావిస్తే ఈ కరోనా పుణ్యమని ఈ పెళ్లి వాయిదా పడటం మానసికమైన వేదనకు కారణమవుతుంది. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, జీతం లేదు, ఇంట్లో సరుకులు లేవు, అంగట్లో సరుకులు లేవు, ఉల్లిపాయ లేదు, దోసకాయ లేదు, వంకాయ లేదు, కూరగాయలే లేవు. కూరగాయల కోసం పోయి పాల ప్యాకెట్ రెండు తీసుకొని వద్దాం అనుకుంటే మధ్యలో రక్షక పట్టుకున్న లాఠీలతో దాడి చేయటం, అయ్యా నేను కూరగాయలు కొనుక్కొని వస్తున్నాను, నేను పాలు కొనుక్కొని వస్తున్నాను ఇంట్లో పిల్లలకి, దీనికి ప్రభుత్వ అనుమతి ఉంది అన్నా కానీ వినిపించుకోకుండా చావుపాదే పోలీసులు సంకటంగా తయారవుతారు. విచక్షణ రహితమైనటువంటి పరిపాలన పోలీసు డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వానికి అపఖ్యాతి వస్తుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే కార్యక్రమాలు చేస్తారు. అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేయగలగడానికి అవసరమైన మానసిక బలాన్ని ఇవ్వనమని భగవంతుడు కోరుకుంటారు. ఇప్పటికిప్పుడు ఏది కూడా వ్యాపారంలో రొటేషన్ ఉండదు, లాభాలు ఉండవు. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోయాయి. వీటిల్లో కొన్ని కొత్త వరవళ్ళు కూడా రావచ్చు. ఉన్న ఉద్యోగం ఊడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఉద్యోగం ఉన్నవాళ్ళు అదృష్టవంతులుగా పరిగణింపబడే పరిస్థితి గోచరిస్తుంది. మానసికమైన ఉత్సాహాన్ని ధైర్యాన్ని తెచ్చిపెట్టుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉత్సాహభరితంగా అనేక రకాల కార్యక్రమాల్లో పాల్గొని ప్రజాసేవ చేయగలుగుతారు, మన సంతోషాన్ని కలిగి ఉంటారు. ఏవి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు ప్రతి విషయంలోనూ సమర్థించుకుంటారు. మనం అన్ని కార్యక్రమాలు బాగానే చేశాం, మన వైపు ఏ లోటు లేదు, వచ్చిద్దల్లా కూడాను ఈ కరోనా వలనే. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా ఎదుర్కోవాలి, ఇంట్లో ఉండాలి, కరోనాకి దూరంగా ఉండాలి అనేటువంటి భావన ఒకటి ఏర్పడుతుంది. ఈ రాష్ట్ర జన్మించిన వారు ప్రతిరోజు ప్రతిరిచ్చే కూడాను రుద్రజడని ఉపయోగించండి. దాంతో స్నానం చేయటం వల్ల ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి.
రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది కానీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడానికి వీలైన పరిస్థితి వ్యాపారం ఆగిపోయింది మళ్ళీ వ్యాపారం ఎప్పుడు తెరుస్తామా కొట్లు ఎప్పుడు తెరుస్తామా వ్యాపారం మళ్ళీ ఎప్పుడు పుంజుకుంటుంది ఎప్పుడు డబ్బులు చేతికొస్తాయి అనే విషయాల గురించి ఆలోచన చేస్తారు చాలా వెనకబడిపోయామనేటువంటి భావన మీలో ఏర్పడుతుంది మీలోనే కాదు అందరూ కూడాను వెనకబడ్డాం మన కర్మగాలి కరోనా వచ్చింది ఈ రకమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు ప్రతి విషయానికి కూడాను సామాన్యుడి దగ్గర నుంచి అంబానీ గారి వరకు అందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఈ కరోనా వల్ల ఈ లాక్డౌన్ వల్ల మరి పూర్తిగా కాళ్ళు చేతులు బిగేసినట్టయింది ఎవరితోనో ఫోన్ చేసి మాట్లాడతామన్నా వాళ్ళు బయటికి ఎట్టలేదు వాళ్ళు ఇవి చెప్పలేకపోతున్నారు ఇంట్లో కూర్చొని మానసికమైనటువంటి వేదన ఒక మెంటల్ డిప్రెషన్ వస్తుంది ఇక టీవీ చూసి చూసి ఈ కరోనా వార్తలు చూసి చూసి మానసికమైనటువంటి వైరాగ్యం కలుగుతుంది నైరాశ్య కలుగుతుంది ఇక ఈ సంసారం చేసే కంటే కూడా సన్యాసంలో చేరటం ఉత్తమం అని చెప్పని కొంతమంది భావిస్తారు ఇప్పుడు సన్యాసంలో చేరటానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి దానికి కూడా బయటికి వెళ్ళి కాషాయ గుడ్డలు తెచ్చుకోవాలి అది కూడా కుదిరే పని కాదు ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ ప్రతి గొడవలోనూ ఇలాంటి ముప్పు మాత్రం ఎప్పుడూ రాలేదని చెప్పని మీరు అనుకుంటారు మా చిరతనలో కూడా ఇట్లాంటి ముప్పు ఎక్కడ వచ్చినట్టుగా జ్ఞాపకం లేదని పెద్దవాళ్ళ గదిలిచ్చినా చెప్తారు అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి కరోనా గురించి మీరు ఒక ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రాగలుగుతారు కరోనా తగ్గిన తర్వాతనే మన యొక్క జీవన గమనం ప్రారంభమవుతుంది వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ విద్య కానీ వైద్యం కానీ మరోటి కానీ మరోటి కానీ ఏది ఏమైనా ముందు ఇది కరోనా తగ్గాలి అదేవిధంగా వ్యవసాయ సంబంధమైనటువంటి ఉత్పత్తులకు మాత్రం అనుకూలమైన అవకాశం ఉంది ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు భవన నిర్మాణ కార్మికులకు ఊరట లభిస్తుంది అదే కొడలో పండ్ల వ్యాపారులకి పూల వ్యాపారులకి గడ్డుకాలం గోచరిస్తుంది మామిడి పండ్ల వ్యాపారులకు కూడా గడ్డుకాలం గోచరిస్తుంది ప్రతి విషయంలో మనం ధైర్యంగా ఉండటం లేని ఉత్సాహాన్ని తెచ్చిపెట్టుకోవటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో జన్మించిన వారు అష్టమూలికా తైలంతో ఓర్ణమ శివాయ వంతులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన మేషం నుంచి మీరు వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను సర్వేజన సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి